Hey guys, welcome to my channel. Iroju nenu em antaru ee aakuni memaithe sabbakki aaku antamu. Dill leaves antaru English lo. Dinne soya aaku antaru. Actually ee aaku chaala takku vaade vaalam anamata maa intlo. ఓన్లీ అమ్మ రొట్టికి మాత్రమే వేసేది, అది కూడా ఇంట్లో ఉంటేనే. స్పెషల్గా దీనికోసం అని చెప్పి తెప్పి వేసేదేం కాదు. బట్ ఈ ఆకు నేను అగస్త్యకి డెలివరీ ఇచ్చినాక భయంకరంగా తిన్నా. మా మమ్మీ డైలీ చేసి పెట్టేది, ఎక్కువ ఎక్కువ తాలింపు చేసి పెట్టేది. ఎందుకంటే ఈ తాలింపు అంటే ఈ ఆకు తినడం వల్ల చాలా అంటే చాలా మనకి మిల్క్ ప్రొడక్షన్ అవుతుందన్నమాట. బ్రెస్ట్ ఫీడింగ్ చేసే వాళ్ళకి మంచి ఆకు పాలు చాలా బాగా పడతాయి. ఎవరికైతే పాలు లేవు అనుకునే వాళ్ళకి మంచిగా పడుతుంది. సో కషాయం ఒకరోజు పెట్టించింది, బట్ నాకు ఎందుకో అంతగా తాగి కాలేదు అది. అంటే బాగానే ఉంటుంది, కండ చక్కెర వేయిస్తా అనింది అమ్మ. బట్ డైలీ కషాయాలంటే చాలా కష్టం కదా అని అమ్మ ఇలా తాలింపుగా చేసి నాకు పెట్టేది. బట్ ఏమంటే బెంగళూరులో ఈ ఆకులు చాలా చిన్న చిన్నగా దొరుకుతుంది. అదే మళ్ళీ మేము అనంతపురికి వెళ్ళినాక మా మామయ్య తెచ్చేవాళ్ళు వాళ్ళ స్కూల్ ఊర్లో నుంచి ఎంత లావు లావు కట్ట తెచ్చేవాళ్ళు. ఆ ఫుల్ కట్ట వేసి చేసేదన్నమాట మా అత్తయ్య కూడా. భలే తిన్నా అసలు నేనైతే ఇది ప్రెగ్నెన్సీలో సారీ అగస్త్య అది పుట్టినాక ఫస్ట్ 3 మంత్స్ భలే తిన్నా అసలు. ఇది చాలా చాలా మంచిది ఇది. సో ఒకవేళ మీకు ఏమంటారు పాలు బాగా ఇవ్వాలి బేబీకి అనుకుంటే చాలా మంచిది అన్నమాట ఇది. అమ్మ ఏం చేసేది, ఎక్కువ గార్లిక్ వేసేది, ఎక్కువ గార్లిక్ కూడా అంతే చాలా మంచిది బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి. అందుకని చెప్పి గార్లిక్ ఎక్కువ వేసేది అన్నమాట. ఫస్ట్ గార్లిక్ నాకు సరిగ్గా స్టార్టింగ్లో అయితే పాలు సరిగ్గా నాకు పడలేదు. నేను స్టార్టింగ్ జర్నీ చేసినప్పుడు అదే పాలు ఇచ్చేటప్పుడు, సో అప్పుడు ఇలా తెల్లవాయిలు ఉడకబెట్టి పాలలో కలిపి ఎవరో ఇమ్మంటే ఇచ్చింది, నాకు అస్సలు తాగే కాలేదు అది. సో నేను తాగలేకపోయినాను. అందుకని మా మమ్మీ ఏం చేసేదంటే ప్రతిరోజు మిరియాల రసం పెట్టేది, మిరియాల రసం కంపల్సరీగా, దాంతోపాటు తాలింపు చేసేది. మ్యాగ్జిమం ఇదే చేసేది అనమాట, ఎక్కువ తెల్లవాయిలు వేసేసి అసలు ఒక్కొక్క ముద్దకు ఒక్కొక్క తెల్లవాయి పెట్టుకుని తినేది. అన్నీ వేసేది, నాకు చాలా ఇష్టం గార్లిక్ అంటే. సో మంచిగా తిన్నా గార్లిక్ ప్లస్ ఈ దిల్ లీవ్స్ చాలా మంచిగా ఉపయోగపడుతుంది బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి. సో ఎవరైనా పాలు లేవు అని బాధపడుతూ ఉంటే మాత్రము ఇది కంపల్సరీగా ట్రై చేయండి. ఫస్ట్ ట్రై విత్ ద కషాయం. మీ కషాయం తాగేకి ఓకే అనిపిస్తే మీరు కషాయం బాగా తాగొచ్చు, 2 టైమ్స్ తాగొచ్చు, మార్నింగ్ అండ్ ఈవినింగ్. కషాయం కావడం లేదబ్బా అంటే ఇలా కూడా తీసుకోవచ్చు. ఇలా బట్ ఏ ఫుడ్ తీసుకున్నా కూడా బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏమి తిన్నా కూడా నీళ్ళు తాగడం లేదు అంటే మాత్రం పాలు మనకి రావు, ఇది స్పష్టం. ఈ తెల్లవారు ఏమంటే ఇలా పచ్చి పచ్చిగా ఉండకూడదు, మంచిగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత మనము చిల్లి. ఇప్పుడైతే నేను గ్రీన్ చిల్లీ వాడుతున్నాను, బట్ ఒక అంటిల్ 6 మంత్స్ వరకు అయితే మాత్రం మేము గ్రీన్ చిల్లీ అయితే మా మమ్మీ నాకు ఇవ్వలేదు. గ్రీన్ చిల్లీ కానీ టొమాటో కానీ అవంతా ఇవ్వలేదు. ఎందుకంటే సిజరిన్ వాళ్ళకి కుట్లు పడింటాయి కదా, కుట్లు నవ్వవుతుందని చెప్పి ఇవ్వలేదు. ఎందుకు వచ్చింది రామాయణంలో అని అప్పుడు మా మమ్మీ ఎండుమిరపకాయలు వేసేది, డ్రైడ్ రెడ్ చిల్లీస్ ఉంటాయి కదా అవి వేసేది. కారం కూడా తక్కువ తీసుకోవాలన్నమాట, ఎందుకంటే కుట్లు ఉంటుంది కదా చాలా మంట అవుతుంది. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. బట్ ఈరోజు మాత్రం మనకి ఇంకా అవన్నీ బాగా 2 ఏళ్ళు అయిపోయింది కదా, కుట్లని ఎండిపోయి ఉంటాయి కాబట్టి నేను మంచిగానే పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాను. మీరైతే మాత్రం పచ్చిమిరపకాయ వాడద్దండి ఒకవేళ మీరు న్యూ మదర్స్ అయితే, ఎందుకంటే మంట ఎక్కుతుంది. గ్రీన్ చిల్లీ కూడా అంటే మంచిగా గోలాలి, గోలితేనే మనకి తినేటప్పుడు బాగుంటుంది, లేకపోతే చాలా కారం ఉంటుంది. సో గ్రీన్ చిల్లీ అయితే నాకు చాలా ఇష్టము తినేటప్పుడు. ఇది కూడా నంచుకోండి కదా నేను పడేయను, బట్ అదే మంచిగా గోలితేనే, లేదనుకుంటే మాత్రం నేను తినను, చాలా కారం ఉంటుంది వాళ్ళకి. కొన్ని కొన్ని ఫుడ్స్ మనకి చాలా ఎమోషనల్ కదా, అంటే ఏదో ఒక లింక్ ఉంటుంది కొన్ని కొన్ని ఫుడ్స్కి అయితే, దాంట్లో ఇది అన్నమాట. చాలా బాధపడేదాన్ని సరిగ్గా పాలు రావడం లేదు పాలు రావడం లేదు అని. ఒక పక్క ఫార్ములా ఇచ్చేకి మనసు రాదు, ఇంకో పక్క పాలు రావని ఏడ్చిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. బట్ బై మై మదర్ గ్రేస్ మా అమ్మ దయవల్ల ఏవేవో ప్రయత్నాలు చేసి పాలు తెప్పించింది పాపం నాకు.
me switch on the this one. సో ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి ఆ పెయిన్ ఎలా ఉంటుందని మీకు అందరికీ షేర్ చేస్తున్నాను నేను. ఇది కూడా అంతే మంచిగా ఆనియన్స్ రెడ్గా గోల్డెన్ కలర్లో ఫ్రై అవసరం లేదు, బట్ కొద్దిగా మగ్గితే మనము లీవ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్యాల్ ఉడికించుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఒక్క విజిల్ పెట్టినా కూడా ఈ బ్యాల్ చాలా స్మాష్ అయిపోతుంది, అందుకని చెప్పి నేను ఉడికించుకుంటున్నాను. మీ ఆప్షనల్. ఆనియన్స్ ఇదయ్యాక సాల్ట్, నేనైతే చాలా కొద్దిగా సాల్ట్ వాడతాను, సో మీ టేస్ట్ బట్టి మీరు సాల్ట్ వాడుకోవచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ అయితే మాత్రం సాల్ట్ చాలా తక్కువ తినాలి. ఇది వచ్చి ఇదే అన్నమాట సబ్బక్కి ఆకు. అస్సలు దీన్ని శతపుష్టి ఆకు అని కూడా అంటారు. ఇది అల్సర్కి కానీ డయాబెటీస్కి కానీ చాలా మంచిది. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, దీని బెనిఫిట్స్ తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది మనకి. బట్ ఎలాగో దేవుడు దయ వల్ల ఇది మాకు డెన్మార్క్లో దొరుకుతుంది. ఇప్పుడు ఇది ఆకు వేసా కదా, ఈ ఆకు వచ్చి ఇక్కడ మనకి నియర్లీ 300 రూపీస్ అన్నమాట. మన బెంగళూరులో అయితే ఇదే ఆకు మనకి 15 రూపీస్ అనుకుంటా ఒక కట్ట. సో ఎక్కడైతే మనకి ఇది బాగా దొరుకుతుందో అక్కడే తినేయండి, వచ్చి బాధపడద్దండి. ఇది చాలా కొద్దిగా సేపులోనే మొత్తం అంతా ఇదైపోతుంది, ఎక్కువసేపు ఫ్రై చేసే అవసరం లేదు. జస్ట్ వితిన్ 1 మినిట్ మగ్గిపోతుంది ఇది. బియ్యపు రొట్టెలోకి కూడా ఈ ఆకు చాలా బాగుంటుంది. బియ్యపు రొట్టెలోకి కానీ వడల్లోకి కానీ అద్భుత స్మెల్లే అబ్బా బీభత్సమైన స్మెల్. సి అప్పుడే మగ్గిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ బ్యాల్ ఉడికించుకుంటున్నాను కదా, ఈ బ్యాల్ కూడా వేసేస్తాను విత్ వాటర్. బ్యాల్ వేశాక మంచిగా ఒకసారి ఇలా తిప్పుకోండి. నాకు మరీ అంత డ్రైగా ఉంటే నచ్చదు కాబట్టి నేను కొద్దిగా వాటర్ ఉంటే దాంతోపాటు వేసేసాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది కవర్ చేసేసి ఒక 10 మినిట్స్ ఉడకనిస్తాను దీన్ని. సో లేదు ఇలా డ్రైగా ఇష్టమో అనుకుంటే కంప్లీట్గా వాటర్ అంతా మీరు ఫిల్టర్ చేసేసి జస్ట్ బ్యాల్ మాత్రమే వేసి ఇంక ఆఫ్ చేసేయచ్చు. సో చపాతి కాల్చేటప్పుడు కూడా అంతే, నేనైతే ఈరోజు దీన్ని చపాతి చేసుకుంటున్నాను. చపాతి పిండి ఉంది కాబట్టి, లేకపోతే నాకు అన్నంతోనే ఇష్టం ఈ పల్యాలు కానీ పప్పులు కానీ అన్నీ కూడా. బట్ సరేలే మళ్ళీ ఊరికెందుకు దీన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం అని చెప్పి పిండిని చపాతి చేసుకుంటున్నాను. చపాతి కూడా కాల్చేటప్పుడు మంచిగా ఇలా ప్రెస్ చేసుకుంటా కాల్చండి, అప్పుడే బాగా కాలుతుంది. లేకపోతే పిండి పిండిగా తింటే మాత్రం చపాతీలో కడుపు నొప్పి చేస్తుంది పిల్లలకి. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా, ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా, ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండురా లేదే, రాసలీలలా రాజు రానిదే రాగబంధమే లేదే. రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండురాలేదే, రాసలీలలా రాజు రానిదే రాగబంధమే లేదే. యదుకుమారుడే లేని వేళలో, యదుకుమారుడే లేని వేళలో వెతలు రగిలెనే రాధ గుండెలో, పాపం
నా తటిలో నల్లనయ్యక ఎదురు చూసి నీ రాధా. ప్రేమ పొంగుల పసిడి వన్నెలి వాడిపోయేను కాదా. రేయి గడిచెను పగలు గడిచెను మాధ ఉండు రాలేరే ఎదుకుమారుడే రాణి వేలలో ఎదుకుమారుడే రాణి వేలలో. సో నాకు నార్మల్గానే ఒక సింగింగ్ అనేది మంచి హ్యాబిట్. సో నేను ఎప్పుడు వంట చేసినా కూడా పాటలు పాడుకుంటా చేస్తుంటా. అంతే, మ్యాక్సిమం మెలోడీసే పడతాను నేను. నాకు ఎందుకో ఫాస్ట్ బీట్ సాంగ్స్ అంతగా నచ్చవంటే వింటాను. నాకు మెలోడీ సాంగ్స్, చాలా స్మూత్ గోయింగ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా దేవుడి కీర్తన అంటే పిచ్చి నాకు, మళ్ళీ ఎక్కువ కాదు, కొన్ని కొన్ని రెండు మూడే, అవే వింటుంటా. చపాతి కాల్చింది అయిపోయింది. మన శతపుష్టి ఆకు ఫ్రై, బాదింతలకి పాలు బాగా వచ్చేటి ఫ్రై రెడీ అయిపోయింది. చపాతి మంచిగా కాల్చుకోండి. అది చాలా వేడి వేడిగా ఉంది చపాతీలు. చపాతి ఒకసారి మంచిగా కలేసుకొనేసి తీసుకొని రెడీ. నాకు క్యూక్యుంబర్స్ చాలా ఇష్టం చపాతీలోకి. అయితే చపాతీ, పల్లెం రెడీ. ఐ హోప్ యు లైక్ మై వీడియో గాయ్స్. బాయ్. మీకు కావాలంటే బ్యాళ్ళని ఇంకా కొద్దిగా మెత్తగా చేసుకోవచ్చు, బట్ నేను మంచిగా నములుదామని చెప్పి ఇలా చేసుకున్నాను కొద్దిగా. ఫైన్. బాయ్ బాయ్.